నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సూర్య భగవాన్ పుట్టినరోజునే రథసప్తంగా జరుపుకుంటామని పెద్దలు చెప్తున్నారు అయితే మత్స్య ప్రకారం సూర్యుడు మొదటగా భూమిని చేరుకొని రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణాలు కూడా పేర్కొంటున్నాయి అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండియాలో రెండు దగ్గరలో కలిగినటువంటి సూర్య భగవాన్ దేవాలయాలు కోనార్క్ మరియు అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవెల్లి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సూర్య భగవాన్ ఉత్సవాలను జరుపుకుంటుంది ఈ సంవత్సరం కూడా అంతే అందంగా ముస్తాబైపోయింది అరసవెల్లి ఇప్పటికే దాదాపు రేపటికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేసుకున్నారు అటు అధికారులు కానివ్వండి ఇటు ఆలయ ధర్మకర్తలు కానివ్వండి దగ్గర ండి ఏర్పాట్లు అన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు రేపు ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత భక్తుల తాకిడి అయితే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడంతో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని అంచనాలు అయితే ఉన్నాయి దాదాపు డెబ్బై వేల మంది భక్తుల దాకా ఇక్కడికి రావచ్చు అని చెప్తున్నారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే శుక్రవారం అర్ధరాత్రి నుంచే మనకి పన్నెండు పావు నుంచి సూర్యభగవాన్ యొక్క సేవల్ని చేయడం జరుగుతుంది రేపటి నుంచి కావలసిన భక్తులు అందరూ కూడా అర్ధరాత్రి పన్నెండు దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ముఖ్యంగా క్షీరాభిషేకంతో ఆ స్వామి వారికి స్నానం చేయించి దాని తర్వాత ఏడు గంటలకి మనకి క్షీరాభిషేకం పూర్తి చేసుకొని నిజరూప దర్శనాన్ని రేపు ప్రసారించడం జరుగుతుంది రేపు ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా నిజరూప దర్శనంలోనే స్వామి దర్శనమిస్తారని చెప్తున్నారు దాని తర్వాత సాయంత్రం నుంచి రాత్రి వరకు పూల అలంకరణతో స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్తున్నారు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా ఇప్పటికే బ్యారిగేట్లను కూడా పెట్టారు విఐపిలు కూడా చాలామంది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య విఐపిలు అందరూ కూడా వస్తారని చెప్పి ఇప్పటికే ఆలయ అధికారులు అలాగే ఈవో గారు చెప్పడం మనకు తెలిసిందే అంతేకాదు చాలా మందికి ఏంటి అంటే సూర్య భగవాన్ దర్శించుకుంటే చర్మ వ్యాధులు తొలగిపోతాయి అనేటటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి రేపు దివ్యాంగులు కూడా ఎక్కువ మందే వస్తారని చెప్పుకోవచ్చు సో వాళ్ళకు కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి అంబులెన్స్ సర్వీసెస్ కానివ్వండి మెడికల్ సర్వీసెస్ కానీయండి వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచామని చెప్తున్నారు అంతేకాదు రేపు రథసప్తం నాడు వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు క్యూలో నిల్చునే భక్తులకి మజ్జికా మరియు అలాంటి సాధారణమైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచామని చెప్తున్నారు అరిసెల్లి శ్రీ సూర్యనారాయణ దేవాలయానికి సంబంధించిన ఈవో గారు హరి సూర్య ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఏర్పాట్లు మీద సార్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ రేపటికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి ఈ శ్రీకాకుళంలో అరసులలో వేయించేస్తున్న శ్రీ సూర్యారాథ స్వామి వారి క్రోత్ సప్తం వేడుకలుగా సూర్య భగవాన్ జయంతి ఉత్సవాలు ఈ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అనగా రేపు జరుగుతున్న సందర్భంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చేటువంటి భక్తులకి పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టింది అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఉత్తరాది ప్రాంతాల నుంచి వరిసారి నుంచి వచ్చేటువంటి భక్తులకు దృష్టిలో పెట్టుకుని ఉచిత ధర్మ దర్శనము వంద రూపాయల దర్శనము ఐదు వందల రూపాయలు విశిష్ట దర్శనము ప్రతి దాతలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత మంచినీరు ప్రసాదము అదేవిధంగా పిల్లలకు బిస్కెట్లు వృద్ధులకు పాలు వంటి సౌకర్యాలతో పాటు దివ్యాంగులైన పిల్లలకు వృద్ధులకు ఆర్చిగేట్ వరకు ఆటోను జేస్ మ్యాజిక్ సదుపాయం రవాణా సదుపాయం కల్పించడం జరిగింది దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బిల్ లాట్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో వివిధ శాఖల మధ్య సమన్వయ సమావేశాలు జరిగినాయి అన్ని శాఖలు యొక్క సమన్వయ ఫలితమే ఈ రోజున ఈ ఫెస్టివల్ ఇంత బాగా కండక్ట్ చేయగట్ట జరుగుతో నిర్ణయం అయింది అదేవిధంగా ఈ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు గౌరవ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మాచులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ గారు వారి ఆదేశాల మేరకు వీఐపీ పాసుల దృష్ట్యా వీఐపీ టికెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ వీఐపీ టికెట్ ఐదు వందల రూపాయలకి ఇద్దరిని అనుమతించడం ఈ సంవత్సరం నుంచి నూతనంగా పెట్టడం జరిగింది అవి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు లభ్యమవుతే ఆర్డీఓ గారు అనుమతితో లిమిటెడ్ ఎడిషన్ ని బయటికి పంపించడం జరిగింది రథసప్తం పురస్కరించుకొని సాధారణ భక్తులతో పాటు విఐపీలు కూడా మనం దర్శించుకుంటారు ప్రధాన విఐపీలు ఎవరైనా రేపు వచ్చేటటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు మన శారదాపేట అధిపతి చిన్న ఉత్తరాధికారి చిన్న స్వాత్మానంద స్వామి గౌరవ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు ఇంకా తదితర జిల్లా ఈ మూడు జిల్లాలో సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు తదితరులందరూ కూడా వీఐపీలు అందరూ కూడా వస్తాకి వస్తారు వీకెండ్ అవడంతో భక్తులు కూడా ఎక్కువ మంది రావచ్చు మరి వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా ఏ విధంగా చేస్తారు వచ్చినటువంటి భక్తులకి మంచినీరు అదేవిధంగా ప్రసాద విత్తనంతో పాటు వేడివేడి పాలు పిల్లలకు బిస్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు దానశీలు వి వితరణశీలు కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చుట్టుపక్కల ఈ దేవాలయ ప్రాంగణం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధి వరకు ఉచితంగా అన్నదానాలు అదేవిధంగా మజ్జిగ పులిహోర పొంగలి మొదలైనటువంటి పదార్థాలు టీలు కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అప్పట్లాగే ఈ సంవత్సరం కూడా శ్రీకాకుళం ప్రజలు మాకంతా సహకరిస్తారని చెప్తూ దేవాదాయ శాఖ మారి కృతజ్ఞతలు తెలియజేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్